నమస్తే, వీరవనంతర వార్తలకు పునః స్వాగతం. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో భారత జవాన్లపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భారతీయ జనతా పార్టీ, యువమోర్చా, లీగల్ సెల్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్న బ్యానర్పై దేశ నాయకుల ఫోటోలతో పాటు మహమ్మద్ ఆలీ జిన్నా ఫోటో కూడా ఉండటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. జిన్నా ఫోటోను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బయట ఇచ్చారు. చివరకు యువమోర్చా నాయకులు జిన్నా ఫోటోపై నల్లరంగు పూసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహమ్మద్ జిన్నా ఒక ఎవరైతే ఈ దేశానికి విభజన కారకుడు అయ్యాడో, ఈ దేశ ద్రోహానికి పాల్పడ్డాడో అటువంటి వ్యక్తిని భారతరత్న అంబేద్కర్ పుట్టా పక్కన పెట్టి చాలా అంబేద్కర్ని అగౌరవపరిచారు. దీని నిరసనంగా బజరంగ దళ్ళు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, యువమోర్చా, ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడం జరిగింది. అందులో భాగంగా మేము 2 గంటల టైం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నాయకులకి ఎవరు కూడా పత్తా లేరు. మేము ఒకటే చెప్పాం, మేమైతే ముట్టుకొని ఫ్లెక్స్లు మీరు తొలగించండి, ఒక దేశద్రోహ యొక్క ఫోటోను తొలగించమని మేము చెప్పడం జరిగింది. కానీ అటువంటి చర్యలు ఏమి తీసుకోకుండా రెచ్చగొట్టే ప్రకటన చేయడం జరిగింది. తదనుగుణంగా మా యువమోర్చా కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజున మహమ్మద్ జిన్నా ఫోటో అంబేద్కర్ పక్కన ఉంది, దానికి బ్లాక్ రంగు వేసి మా యొక్క నిరసన తెలియజేసింది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక 17వ డివిజన్ గాంధీ మైదానంలో బడెట్టి శ్రీహరిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 50% రాయితీపై మహిళలకు 100 కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తన తండ్రి స్వర్గీయ శ్రీహరిరావు పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాకరపు రాజేశ్వరరావు, టీడీపీ ఉపాధ్యక్షులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీకు జీవితంలో పరిగెత్తేటట్టు ఉండాలి. ఏది ఒక 2000-3000 రూపాయలు ఉపాధి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. నాయకత్వం విషయంలో అనేక రకాల పథకాలు ఇస్తూ చేతి నష్టం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే నాన్నగారి ట్రస్ట్ పెట్టామో దాని నుంచి కూడా చదువుకునే పిల్లలకు కానీ ఆడవాళ్ళు ఎవరైతే పుట్టిన మిషన్లో ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి చేతి నష్టాన్ని సగభాగం మీరు వేసుకుంటే సగభాగం ట్రస్ట్ నుంచి ఇచ్చి ఎంతమంది అంటే అంతమంది కూడా నేర్చుకున్నటువంటి యువతలకు ఇవ్వమని చెప్పాం. మీ అందరూ కూడా ఇచ్చినటువంటి మిషన్ ద్వారా మీ యొక్క ఇంట్లో మీ యొక్క పిల్లలకి బట్టలు కుట్టుకుంటుంటే
ఉంటే ఆ వర్క్ ప్రభుత్వ వర్క్ కూడా ఇప్పించే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. శ్రీహరి గారి ట్రస్ట్ ద్వారా మన 17వ డివిజన్ ఆడపడుచులందరికీ కూడా సుమారుగా 60 మందికి ఈ రోజున తప్పకుండా వారికి రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ మరి పంపిణీ కార్యక్రమాన్ని బడేటి శ్రీహరరావు గారి ట్రస్ట్ తరఫున వారి కుమారులు మన గౌరవ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు గారు మీ అందరికీ నేషనల్ వారి ఉద్రిక్ గాని ఆయన సొంత నిధుల నుంచి ఎంతో మంది సహాయం చేస్తారు. దానిలో భాగంగానే ఈ మిషన్ల పంపిణీ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మన అందరం చేసిన మేలు కానీ చేసిన మేలు చేసిన వ్యక్తి కానీ ఎప్పుడు మర్చిపోకూడదు. బాలకృష్ణ రేణుకే జాతీయ కమిషన్ రిపోర్టును పార్లమెంట్లో ప్రవేశపెట్టి సంచార విముక్తి జాతులను రాజ్యాంగంలో చేర్చాలని సంచార జాతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీ అతిథి గృహం వద్ద జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ రాజ్యాంగంలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. అలాగే సంచార విముక్తి జాతుల వారికి శాసనమండలిలో స్థానం కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు పేండ్ర వీరన్న, నాయకులు జి సుధాకర్, పి శివ, బి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన జీవితాలు కంటూ గ్యారంటీ లేదండి. కారణం లేదని గారు కూడా మన కార్యక్రమంలో రావడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఎంఆర్పిఎస్ పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మా పిల్లలకు చదువుకోవడానికి ఈజు పనులు కట్టించి మందం ఉండడానికి సరే 160 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది పెడితే ఈ రోజు కూడా లేదండి. కాకపోతే ఏంటంటే మేము కోరుకునేది ఒకటి తప్పనిసరిగా మాకు ఉండాలి. ఆ రకంగా చేస్తే వేల కోట్ల అప్పులు చేస్తాను మాత్రం మేము పనిచేస్తున్నాం తప్ప మన పెద్ద వీరన్న గారు ఈ కార్యక్రమానికి ఎవరైతే సంచార అర్థ సంచార విముక్త కులాలుగా ఉన్నటువంటి గంగిరెద్దుల, మందుల, జంగం, బుడబుక్కులు, దేవర్ల, పిచ్చిగుట్ల, వీరభద్రి, వీరముష్టి, మండుబండ, దాసరి, పూసల ఇలాంటి కులాలు గానే బీసీఈలో ఉన్నటువంటి పకీర్ సాహిబులు, గుడ్డెలకి సాహిబులు, ఎలుగుబంటి సాహిబులు, కీలుగుర్ర సాహిబులు, కుక్కగుట్ట సాహిబులు ఇలాంటి కులాలు ఎవరైతే ఉన్నారో ఈ కులాలకి ఎవరికి కూడా కులధృవీకరణ పత్రాలు కూడా లేకుండా అత్యంత అణగారే ఈ సమాజంలో అసమానతలకు గురవుతూ అస్తిత్వాన్ని కోల్పోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా గుర్తించిన దాఖలాలు ఇటీవల కాలంలోనే ఎంబీసీ పేరుతోటి 32 కులాలకు కార్పొరేషన్ ఇచ్చి 160 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 160 కోట్ల రూపాయల బడ్జెట్ లో 30-40 కోట్ల రూపాయల ప్రజల ఖర్చు పెట్టి 120 కోట్ల రూపాయల్ని వాళ్ళు ప్రచార రథానికి వాడుకుంటా ఉన్నారు తప్ప పూర్తిగా కూడా ఎక్కడ ఇచ్చిన పరిస్థితుల్లో లేవు. ఏ రాజకీయ పార్టీ అయితే సంచార జాతులకు పెద్ద పాత్ర పోస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం పూర్తిగా మద్దతు ఇస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. అభివృద్ధి కోసం ఆలోచించే పాలకులు లేరు, కేవలం ఓట్లు కోసం చూసే పాలకులే ఉన్నారు. అందుకోసం మనమందరం పిడికిలు బిగించవలసిన పరిస్థితి ఉంది. జమ్మూలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో ఏలూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి, రాష్ట్ర కార్యదర్శి అడప నాగేంద్ర కుమార్, నగర అధ్యక్షులు నాగం శివ, నాయకులు సీర్ల భాస్కర్, గాది రాంబాబు, దాన భాస్కర్, కురిళ్ల సుధాకర్ కృష్ణ, ముద్దాని దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉండాలంటే రసూలు బాసిన వేరే జవానులారా.
దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. హం కరేగా హం కరేగా హం కరేగా మాతరం మాతరం వందే మాతరం. పుల్వానా గ్రామంలో భారతదేశపు జవాన్ల మీద 44 మంది మీద అతి పాశవికంగా దాడి చేసి పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతీసి రక్తపాతం భయోత్సాహంతో సృష్టించారో ఆ దుశ్చర్యని మేమంతా ఖండిస్తున్నాం. ఇటువంటి దుశ్చర్య మరల ఎక్కడ జరగకుండా కూడా ప్రత్యేకమైన రక్షణ శాఖ అన్ని రకాలుగా సమాయత్తం అవుతుంది. అందరూ కూడా భారతదేశం అందరూ కూడా అమర జవాన్ల కుటుంబానికి బాధ్యతగా నిలుస్తామని ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున శాంతియుత ర్యాలీ చేసి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. రాజకీయాల్లో మార్పు విద్యావంతులతోనే సాధ్యమవుతుందని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ మేజర్ సత్యశ్రీ పరిమళ విద్యాసంస్థల ఎండి డాక్టర్ జయసుమృణాలని తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మృణాలిని మాట్లాడుతూ తాను ఆర్మీలో 15 సంవత్సరాల పాటు పనిచేసి పదవీ విరమణ చేశానని అన్నారు. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి గత 25 సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తున్నానని, అయితే సమాజానికి మంచి చేయాలనే తన లక్ష్యమని, దీంతో ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట పద్మావతి, శంకర్, సుబ్రహ్మణ్యాచారి, మాధవి, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఆర్మీలో 15 సంవత్సరాలు మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో పనిచేశాను. అది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 24 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నాను. కొనసాగి దాని నుంచి కూడా పదవీ విరమణ చేసి నా కుటుంబానికి పూర్తిగా సేవలు అందించిన తర్వాత సమాజంలో నా వంతు కృషి నేను చేయాలని ఈరోజు మీ ముందుకు మీ ద్వారా రావడం జరుగుతుంది. ఆర్మీలో ఒక సైనికుడు అమ్ముడుపోతే దేశ భద్రత నశిస్తుంది. అలాగే కుటుంబంలో ఒక స్త్రీ జాగ్రత్తగా లేకపోతే కుటుంబ వ్యవస్థే కుంటుపడుతుంది. మనం అమ్ముడుపోతే మన భావితర భవిష్యత్తునే మనం అమ్మేస్తున్నాం ఈరోజు. అది గుర్తుపట్టుకుని మీరందరూ నాకు సపోర్ట్గా నిలవాలని పట్టభద్రులందరికీ ఈ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆహ్వానిస్తున్నాను. మన వంతుగా చేయగలిగింది చేస్తూ మన ఓటు హక్కుతో మనం సిద్ధమవుదాము. సో మీరు నాతో చేయి కలిపి ముందుకు సాగుదాము. ధీటుగా సమాజానికి సమాధానం చెప్దామని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. మృణాలి గారి గురించి 2 ముఖ్యమైన మాటలు చెప్పడానికి వచ్చాము. మేడం, మృణాలి గారు గత 25 సంవత్సరాలుగా నాకు ఆవిడతో అనుబంధం కలదండి. ఆవిడ సేవాస్ఫూర్తి, ఆవిడ నిస్వార్థంగా విధానాలు అన్నీ బాగా నచ్చి మేము ఆవిడని అందరం కలిపి పట్టభద్రానికి నిలబడవలసిందిగా కోరి ఆవిడని నిలబెట్టామండి. మీ అందరూ కూడా మాకు మీ వంతు సహాయాన్ని మాకు మా మేడం గారికి ఓటు రూపంలో వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నానండి. నమస్తే. ఇటీవల నిన్న కాక మొన్న జరిగిన కాశ్మీర్లో జవాన్లపై దాడి కూడా, దాడికి మొత్తం భారతదేశం అంతా ఎలా స్పందించింది అనేది మనం అందరం చూసాము. కారణం ఏంటంటే ఆ సైనిక వ్యవస్థ మీద భారతదేశ ప్రజలకు ఆ స్థాయిలో నమ్మకం ఉందండి. అలాగే అటువంటి వ్యవస్థని ఆధారంగా చేసుకుని మేడం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో 44 మంది వీర జవాన్ల మృతికి కారణమైన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ శనివారం స్థానిక కోటదిబ్బలో కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఏ అప్పలరాజు, బి నారాయణరావు, సుబ్బారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జవాన్లకు రచించాలి ఉగ్రవాదం, అర్పించాలి ఉగ్ర జవాన్లకు రక్షణ, వీర జవాన్ల రక్షణ, దేశ ప్రజల రక్షణ, వీర జవాన్లకు జవహర్ అమర, వీర జవాన్లకు జోహార్, వీర జవాన్లకు జోహార్, వీర ఉగ్రవాదం కల్పించాలి రక్షణ, వీర జవాన్లకు దేశ ప్రజలకు రక్షణ, దేశ ప్రజలకు రక్షణ, జవాన్లకు అమర, వీర జవాన్లకు ఉగ్రవాదం ఉగ్రవాదం. వీర జవాన్లు శ్రీహరణం నుండి జమ్మూ వెళ్తున్న మార్గ మధ్యంలో 70 వాహనాల్లో వెళ్తున్న వీర జవాన్ల మీద ఒక్కసారిగా ఉగ్రవాద మోకలు పైశాచికి దాడి చేయడంతో 43 మంది వీర జవాన్లు అమరులయ్యారు. దీనందరికీ ప్రధాన కారణం భారతదేశ రక్షణ వ్యవస్థ లోపభూయిష్టమని చెప్పేసి అర్థమవుతున్నది. ప్రతి వీర జవాన్ల కుటుంబాలకు కూడా మనం
ఈ యొక్క ఈ సందర్భంగా తీవ్ర సంతాపం తెలియపరుస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి కుటుంబంలో ఉద్యోగం, అలాగే వాళ్ళకు కూడా 30 లక్షలు 40 లక్షల పైనే వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డిగూడెం మండలంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే పేతల సుజాత ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వస్తి భోషాదురాదురాజున స్వస్తి హలో ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ టూరిజం ఆధ్వర్యంలో ఒక మంచి, అంటే దీన్ని మనం గెస్ట్ హౌస్ అనాలా, టూరిజం గెస్ట్ హౌస్ని 3 కోట్ల 25 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించడం, అదేవిధంగా పూర్తి చేసుకోవటం, ప్రారంభోత్సవం చేసుకోవటం కూడా ఈ రోజున మంచి రోజున ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ వీక్ నుంచి ప్రజలందరికీ కూడా ఈ టూరిజం గెస్ట్ హౌస్ని అందుబాటులో తీసుకురావటం జరుగుతుంది. ఈ రోజునే ప్రారంభించుకోవటం జరిగింది. ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక పెద్ద హాలు, డైనింగ్ హాల్ కానివ్వండి, తర్వాత రూమ్స్ కూడా చాలా అందరికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచి ఏసీ రూమ్స్ అన్నీ కూడా ఒక 10 రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో అన్ని రెవెన్యూ కార్యాలయం ఆర్టీఓ ఆఫీస్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, అంటే మీడియా, స్టూడెంట్స్కి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కోసం పెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అధికార యంత్రాంగం ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు ఈ రోజున చక్కగా మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ అందుతున్నాయంటే దానికి కారణం రాజ్యాంగంలో పొందుపరిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనమందరం కూడా రాబోయే తరాలకి, పిల్లలకు కూడా, సో మన నాయకులు చేసినటువంటి, మన దేశం కోసం నాయకులు చేసినటువంటి త్యాగాలు కానీ, మన రాష్ట్రం కోసం మన నాయకులు చేసినటువంటి మంచి కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు ఈ జనరేషన్కి, స్టూడెంట్స్కి కూడా అందరూ కూడా తెలియచెప్పి పెద్దల యొక్క ఆశయాల ప్రకారం బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, ఇట్లా మన దేశం కోసం సేవ చేసినటువంటి పెద్ద నాయకుల యొక్క ఆశయాల ప్రకారం మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కొత్త సంవత్సరం అందరికి కూడా మంచి జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా 50 సంవత్సరాలకే గిరిజనులకు వృద్ధాప్య పెన్షన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు మడియం శ్రీనివాస్ అన్నారు. రామన్నపాలెంలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను, కల్వర్ట్లను, మినీ గోకులాలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కొత్తగా మంజూరైన 136 వృద్ధాప్య పెన్షన్లను గిరిజనులకు అందజేశారు. కొద్దిలో మీ తప్పన ద్వారా చెప్పాలని చాలా మంది తెలియజేస్తున్నాం. అలాగే ఎంత నిధుల్ని తూచా తప్పకుండా పర్ఫెక్ట్ గా అమలు చేసింది ఎస్టీ సప్లా అని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిరిజనులకి ఇల్లు ఇచ్చిన, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన,
ఈరోజు ఎస్టీ సప్లా నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. దయచేసి మీరందరూ ఈరోజు గ్రామాల్లో చూడండి, గతానికి ఇప్పుడు వ్యత్యాసం చూడండి. గతంలో ఇల్లు అని చెప్పి ఇల్లు ఇవ్వకుండానే బిల్లు మార్చేసుకున్నారు ఈ ఫీలింగ్ మిమ్మల్ని. ఇప్పుడు ఆ సిస్టమ్ మార్చేశారు. ఇప్పుడు మీరు ఈ నెల నుంచి మీరు 2,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో 2 అమలు ఇచ్చేవారు, ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తున్నారు. చూసుకోండి చంద్రబాబు నాయుడు ఎంత మంచి పని చేస్తున్నారు. 10 రెట్లు పెంచి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెన్షన్ ఇస్తున్నారు. బయట అందరికి 60-65 సంవత్సరాలు ఎందుకు ఇస్తే మన ఎస్టీల కోసం, పేద పొడుగు వర్గాల కోసం అయినా మన ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితేనే పెన్షన్ ఇస్తున్నాం. ఎంత మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకున్నాను. ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాదేపల్లిలో ద్వాదశగల త్రిశతక పద్యధారణ ప్రదర్శన ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయుడు వై పైడియ తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో 12 మంది విద్యార్థులు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు 300 శతక పద్యాలను నిర్విరామ సంయుక్తంగా ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశీలకులుగా వచ్చిన డాక్టర్ సాయిశ్రీ ధృవీకరిస్తూ ధృవీకరణ పత్రాన్ని సభికుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాత వెంకటేశమ్మ, తెలుగు పండిట్ డాక్టర్ నారాయణ శివశంకర్, హిందీ పండిట్లను సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. మద్యంపై జనజాగృతి, ఏలూరులో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా. పెదవేగి మండలంలోని గ్రామాలకు పట్టిసీమ నీరు, నిధులు మంజూరు పట్ల విప్ ప్రభాకర్ హర్షం. 4.5 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి, పాదయాత్రలో ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి వెల్లడి. గిరిజనులకు పెన్షన్లపై అవగాహన కల్పించండి, అధికారులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం. అంబేద్కర్ స్టడీ సర్కిల్కు భూమి పూజ, పాల్గొన్న ఎమ్మెల్యే బడెట్టి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నెక్స్ట్ బ్రిటన్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏసీటీ న్యూస్.